బీసీలో మే మగ్గి మీద గుక్కి లౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సమస్యల గురించి బీసీలకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవడానికి ప్రతి నియోజకవర్గము ప్రతి మండలంలో బీసీ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన నల్లచెరు మండలంలో కూడా 27/1/2024 ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు బీకే పార్థసారథి గారు, నిమ్మలకృష్ణప్ప గారు, సవితమ్మ గారు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి నల్లచెరు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. ఈ నెల 27వ తేదీన 27/1/2024 తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నల్లచెరు మండలంలో బీసీ జేహో ఈ బీసీల సమస్యలపైన, ఈ ప్రభుత్వం బీసీలు చేసిన అన్యాయం పైన చర్చించేందుకు తెలుగుదేశం పార్టీలు వస్తే బీసీలకు 34% ఉండింది స్థానిక సమస్యల్లో, ఈ ప్రభుత్వం వచ్చి 24 చేసింది. ఇట్లా ఎన్నో బీసీలకు అన్యాయం చేసిన ఈ పార్టీ దీని మీద చర్చించి తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీలకు బీసీల మేలు గురించి, బీసీల గురించి కొన్ని సెక్షన్లు కూడా బీసీలకు ఏదైనా జరిగితే కూడా ప్రత్యేక చట్టం తయారు చేసి మన లోకేష్ గారు హామీ ఇచ్చారు. మనకు ఏదైనా కానీ బీసీల గురించి ఈ అగ్రవర్ణాలు ఏదైతే దాడి చేస్తున్నారో ఈ ప్రభుత్వంలో అందుకు రక్షణగా ఒక చట్టం కూడా తెస్తామన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీసీలకు అభివృద్ధి చేయాలా, అది అందరికీ తెలిసిందే. బీసీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం బీసీలకు ఎంతో గౌరవం ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరింత దీన్ని అభివృద్ధి చేసి బీసీలు ఆదుకుంటామని ఆ సమస్యలపైన చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పిలిపించి ఈ నల్లచెరు మండలంలో ఆ రోజు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ వస్తే ఏ హామీలు కూడా చెప్తారు మన అధినాయకుడు కందుకుంట అన్న గారు, అదేవిధంగా పాతసారథి గారు, సౌతమ్మ గారు, బీకే పాసారథి గారు, వీళ్ళందరూ కూడా మన నాయకులు హాజరవుతారు. మీరందరూ కూడా మన నల్లచెరు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ విరమించారు.